కోల్కతాలో ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 4 రోజులుగా చేపడుతున్న ఆందోళనలు తీవ్ర ఉధృతమయ్యాయి. వారంతా విధులను బహిష్కరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ పేషెంట్ సేవలకు దూరంగా ఉంటూ తమ న్యాయమైన డిమాండ్లను సాధన కోసం పోరాడుతున్నారు. అందులో భాగంగానే శనివారం ఆదిలాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక రిమ్స్ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోమరం భీమ్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసనను తెలిపారు. వి వాంట్ జస్టిస్ అంటూ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు సైతం మద్దతు తెలియజేసి ప్రైవేటు వైద్య సేవలను నిలిపివేశారు. హత్యకు గురైన వైద్యురాలికి తగిన న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్స్ అందరు కలిసి, నర్సింగ్ వాళ్ళు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి దీన్ని కేవలం అందరు ఒక డాక్టర్స్ ప్రాబ్లంలా చూస్తున్నారు. మరి 4 డేస్ నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, రండి మాకు మద్దతు తెలపండి అని. మేము మా అజెండాలో పెడితే అది సిబిఐకి కోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు, నిన్న కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి. రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ, డాక్టర్స్కి కల్పించాలని మేము పోరాడుతున్నాం. దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే, దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్గా మాత్రమే చూడొద్దు. మేము అందరినీ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు, మరి దానిని ఎందుకు సమాజం ఈరోజు చూడట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాము, ఖండించట్లేదు అనేది ప్రశ్నిస్తున్నాము. మరి ఏ వాయిస్ కూడా రేజ్ చేయట్లేదు. ఒక స్టూడెంట్ అసోసియేషన్స్ కానీ, లేకపోతే ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి దీన్ని ఖండించట్లేదు. మహిళా సంఘాలు కూడా వచ్చి ఖండించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఈ డాక్టర్స్ కూడా ఎందుకు ముందుకు వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్డర్ జరిగినప్పుడు దాన్ని ఒక సూసైడ్గా బ్రష్ ఆఫ్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఆ కాలేజ్లో ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు సూసైడ్గా దాన్ని ప్రొట్రేట్ చేయడానికి